రౌండ్ గురించి చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తాను. యాక్చువల్లీ ఇక్కడ ప్రతి ఒక్క పార్టిసిపెంట్ ఇక్కడికి వస్తారు, మీ కళ్ళ ముందు డిష్ పెడతాం అండ్ చుట్టూ 10 డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ పెడతాం అనమాట. ఆ 10 ఇంగ్రీడియంట్స్ లో 6 కరెక్ట్, 4 రాంగ్ అనమాట. కరెక్ట్ 6 పెట్టేస్తే 60 పాయింట్. ఏదన్నా రాంగ్ పెడితే ప్రతి ఒక్క రాంగ్ ఇంగ్రీడియంట్ కి మైనస్ స్కోరింగ్ లేదు కానీ కషాయం షాట్ తాగలదు. ఎన్ని తప్పు పెడితే అన్ని షాట్లు చక్కగా తాగొచ్చు. అండ్ ఈ రౌండ్ లో ఎలిమినేషన్ లేదు, బట్ స్టిల్ స్కోర్స్ అనేవి లాస్ట్ రౌండ్ దాకా క్యారీ అవుతాయి. సో జాగ్రత్తగా ఆడండి, ఆల్ ది వెరీ బెస్ట్. 3 మినిట్స్ లో రౌండ్ కంప్లీట్ చేయాలి. సో ఫస్ట్ పార్టిసిపెంట్ సుప్రియ వచ్చేయండి. పంట కింద బజ్ లో ఇప్పుడు సుప్రియ కోసం రాబోతున్న డిష్ అండ్ ఇంగ్రీడియంట్స్ చూద్దాం. క్యారెట్, బనానా, మైదా, ఆయిల్, బేకింగ్ సోడా, షుగర్, బటర్, వెనిగర్, గోధుమ పిండి, ఈస్ట్. ఆల్ ది వెరీ బెస్ట్ సుప్రియ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏం ఫిక్స్ చేశారు ఫస్ట్? గసగస ఇది కాదు, ఇది కాదు. రకరకాల నవరసాలు చూపిస్తున్నారు ఇప్పుడు ఫేస్ లో. బేసిక్ బేకింగ్ పౌడర్ అనుకుంటా, అది ఆయిల్ అయితే కాదు. ఇంకొకటి ఎలిమినేట్ చేస్తే అయిపోతుంది. భలే తింటున్నారు అసలు. అది కేక్ అంటే ఏంటో తెలిసిందా మీకు ఐటమ్? కేకా లేకపోతే కేకే? అంటే ఏం ఫ్లేవర్స్ తెలుస్తున్నాయి మీరు కేక్ తింటుంటే? గసగసాల ఫ్లేవర్ తెలుస్తుంది. ఓకే, బటర్ ఉంది, బట్ ఫ్లోర్ అది యాక్చువల్లీ గసగసాలు కాదు, ఈస్ట్. అది మంచి అవకాశం కదా, మంచి మంచి ఐటమ్. అవును సార్, ఇప్పుడు సార్ అనుకుంటారు నాకెందుకు ఛాన్స్ రాలేదురా ఒక మంచి స్వీట్ ఐటమ్ పెట్టి. చెప్పండి కరెక్ట్ గా అంటే ఇంగ్రీడియంట్స్. ఓకే, మీరు ఫిక్స్ చేసినవన్నీ ఒకసారి నాకు పేర్లు చెప్పి ఫిక్స్ చేసేయచ్చు. ఈస్ట్, బేకింగ్ పౌడర్, షుగర్, బటర్. ఓకే, ఇంకో రెండు పెట్టండి సో దట్ నేను ఎన్ని తప్పు ఎన్ని రైట్ చెప్తాను, సో దట్ అప్పుడు ఇంకా లాస్ట్ లో ఒక షఫుల్ చేసి ఛాన్స్ ఇస్తాను. బనానా ఫ్లేవర్ ఉందో లేదో తెలియట్లే అందుకనే. ఓకే, వాసన చూడు అంత. అందరూ కుళ్ళుకోవాలని కూడా ఆవాలని ఇలా ఛాన్స్ దొరికినప్పుడు వదలొద్దా కుమ్మేడవే. కమో, టైం ఇస్ రన్నింగ్. మేము 3 గంటలు ఇవ్వలేము, మా 3 నిమిషాలు ఇచ్చాం. తక్కువని పెట్టేసేయండి, ఎన్ని తప్పు ఎన్ని రైట్ చెప్తానండి. సో ఏంటిది మిట్లేదు? బనానా పెట్టారు అండ్ ఇది మైదా. ఈ 6 ఇంగ్రీడియంట్స్ తో ఐటమ్ ప్రిపేర్ అయింది అంటున్నారు, మరి ఫిక్స్ చేసిన 6లో ఎన్ని తప్పు అంటే? బట్ మీరు ఫిక్స్ చేసిన 6లో 2 తప్పు పెట్టారు తెలుసా. మీరు 2 షఫుల్స్ ఇట్లు చేయాలి. సో కరెక్ట్ వీటి సైడ్ పెట్టేసి రాంగ్ వాటిని నెట్టేస్తే 60 వస్తాయి. మొక్క తిని ఐడియా వస్తుంది. తప్పిడంలో ఉన్న శ్రద్ధ ఈ సెలక్షన్ లో ఉంటే బాగుండేది. ఫ్లేవర్స్ లేకుండా హౌ కేక్ విల్ ప్రిపేర్ అయితే? బనానా ఉంచేస్తున్నారు కదా, అయితే మీరు తప్పు పెడతారేమో అన్న టెన్షన్ ఉందే. మామూలుగా ఎన్ని కరెక్ట్ ఎన్ని తప్పు అంటే, ఇవి చెప్పే ముందు ఐటమ్ పేరు చెప్తాను, అదేంటో తెలుసా? క్యారెట్ బనానా కేక్. యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే బటర్ లేదండి, బటర్ బదులు ఆయిల్ వేశారు. అసలు ఇక్కడ ఎక్కడా ఈస్ట్ వాడలేదు, క్యారెట్ ఉంది. ఇది కరెక్ట్ 6 అన్నమాట. సరే, ఇందులో 2 తప్పు ఉన్నాయి కాబట్టి 2 కషాయాలు తాగాలి. సో సుప్రియ 2 తప్పు కాబట్టి 2 కషాయాలు తాగాలి. దేవుడో
సుప్రియ 4 కరెక్ట్ పెట్టారు కాబట్టి యూ గెట్ 40 పాయింట్స్. మరి తర్వాత ఆడే మౌర్య ఎలా ఆడతారో చూద్దాం. మౌర్య రండి. మౌర్య ఏంటి సంగతి, మనం పెడతామా ఆరు లేకపోతే? పంటి కింద పజిల్ లో మౌర్య కోసం రాబోతున్న డిష్ అండ్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. మైదా, కార్న్ఫ్లోర్, మినప్పప్పు, సోయా సాస్, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిల్లీ సాస్, ఉల్లికాడలు, కొత్తిమీర, చిల్లీ పొడి. మౌర్య ఏంటి ఫోర్క్ స్పూన్ తో రెడీగా వచ్చా తినాలనిపిస్తుంది? చక్కగా తిను, బట్ ఎక్కువ తినకు. ఓకే, లాస్ట్ రౌండ్ లో తినాలి అండ్ కరెక్ట్ గా ఆర్డర్ పెట్టేసే. గుడ్ లక్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. నాకేమనిపిస్తుంది అంటే వీళ్ళని చూసి వీళ్ళకి నచ్చిన ఐటమ్స్ బాగా కనుక్కొని మన వాళ్ళు ఇంత మంచి యమ్మీ యమ్మీ రెసిపీ ప్రిపేర్ చేస్తారేమో అనుకుంటున్నా. అదేంటి తెలుస్తుందా, వెజ్జా నాన్ వెజ్జా? వెజ్జా నాన్ వెజ్జా నువ్వు పెడుతున్నావు కూడా చెప్తా ఉండు బంగారం. వైల్డ్ థింకింగ్ చేయ, బయటికి బయటికి లౌడ్ థింకింగ్ చేయరా. లోపల మేము దాపెట్టారా? ఆ దాపెట్టా, లోపల ఏముండదురా దాచిపెట్టడానికి, ఖజానా దాపెట్టాం. ఏదోటి పెట్టాయి అంత ఆలోచిస్తా ఉంటే సరే, ఒకటి ఫిక్స్ చేయి. నేను చెప్తా కదా ఎన్ని తప్పు ఎన్ని రైట్, అప్పుడు ఆలోచిస్తూ గానీ లాస్ట్ 20 సెకండ్స్. పెసరపప్పు. సరే ఈ ఆరు పేర్లు చెప్పు నాకు ఒకసారి. ఉల్లిపోర, సోయా సాస్, గ్రీన్ చిల్లీ, కార్న్ఫ్లోర్, అల్లం పేస్ట్, ఓకే, పెసరపప్పు. ఓ పెసరపప్పు ఇలా ఉంటుంది మన ఊర్లో, పెసరపప్పు కదా అది, పెసరపప్పు అంటారు బంగారం, మినప్పప్పు అంటారు. అయితే కరెక్ట్ పెట్టారు. సో అలా జరిగింది, ఆరు పెట్టాడు, ఈ ఆరు కరెక్ట్ అనుకుంటున్నాడు. అయితే ఎన్ని తప్పులు ఉన్నాయంటే ఇందులో? భారీ ఎక్స్పెక్టేషన్స్ తో ఆరు కరెక్ట్ అనుకున్నావు కానీ ఇందులో మూడు తప్పులు ఉన్నాయి. మూడే కరెక్ట్ గా పెట్టావు. ఇప్పుడు చాలా సింపుల్ రా, ఒక పని చెయ్యి, ఆ నాలుగిట్లో మూడు పెట్టాయి, ఒకటే మైనస్ అవుతుంది. చిన్న కామన్ సెన్స్ అది, తక్కువని పెట్టాయి, నాలుగులో మూడు పెట్టాయి, ఏదో ఒకటి ఇప్పుడు ఆలోచించి దొరుకుతుంది ఆన్సర్. ఖచ్చితంగా రెండు అందులో కరెక్ట్ కదా. ఎలా ఉందంటే నీకు ఎలాగో బుర్రలేదులే, అట్లీస్ట్ స్లిప్లు పెట్టినా పాస్ అవరా బాబు అన్నట్టుంది పరిస్థితి. ఒరే నీకు అర్థం కాలేదు, నేను మంచి క్లూ ఇచ్చాను, మొత్తం కన్ఫ్యూజ్ చేసావు. ఐటమ్ పేరేంటి మౌర్య? మంచూరియా. నువ్వు కరెక్ట్, ఇది ఫైనల్ ఫిక్స్ అంటే ఆవిడ పేరు చెప్తుంది. మీరు ఫిక్స్ చేసినప్పటికీ ఒకటి రెక్టిఫై చేయగలిగారు, బట్ రెండు తప్పులు ఉన్నాయి ఇందులో. సో రెండు కషాయాలు తాగాలి. అయితే ఇందులో ఏవి కరెక్ట్ అంటే చిల్లీ సాస్ లేదు, స్ప్రింగ్ ఆనియన్ కూడా లేదు, మినప్పప్పు ఉంది, మైదా కూడా ఉంది. ఇది పర్ఫెక్ట్ సిక్స్ అన్నమాట. అదేంటో తెలుసా, ఇడ్లీ మంచూరియా. ఇడ్లీ ఎంత ప్రిపేర్ చేస్తారు చెప్పు. అవును, స్ప్రింగ్ ఆనియన్ ఎలా తెలుసుది మీకు? అది అసలు లేదుగా అక్కడ జాన్. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్ ఉంది అందులో, చూడు జాన్, జాన్ చూడు. వా, ఇది నేను నమ్మలేకుండా ఉన్నాను. అసలు దానికి రెడ్ టేస్ట్ ఎలా వచ్చింది అంటారు? జాన్ ఇడ్లీతో మంచూరియా కూడా చేస్తారా జాన్? ఓ మై గాడ్, దేవుడా. అలా జరిగింది, ఈ ఆరు అయితే డెఫినెట్ గా ఇందులోనే ఉన్నాయి అన్నమాట. సో రెండు తప్పులు కాబట్టి రెండు షార్ట్స్ తాగే, కమ్ ఆన్. రెండు తప్పులు ఉన్నాయి బట్ ఫోర్ కరెక్ట్ గా పెట్టారు కాబట్టి యు గెట్ 40 పాయింట్స్. చాలా బాగా ప్లీజ్ టేక్ యువర్ పొజిషన్. బట్ యాక్చువల్లీ నాలుగు కరెక్ట్ పెట్టారు ఇద్దరు కంటెస్టెంట్స్ కూడా. మమత ఏం చేస్తారు? మమత రండి. మమత కోసం ఇప్పుడు రాబోతున్న డిష్ అండ్ ఇంగ్రీడియంట్స్ ని చూసేద్దాం.
మైదా, పాలు, బటర్, గార్లిక్, మొజరల్లా చీజ్, ప్రాసెస్ చీజ్, షుగర్, హర్బ్స్, నూనె, మయోనీస్. ఓకే, సో మమతా మీకోసం డిష్ కూడా వచ్చేసింది, ఇంగ్రీడియంట్స్ కూడా ఆల్ సెట్. కాబట్టి చాలా బాగుండండి, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చూడగానే ఒక మంచి పాస్త లాగా అనిపిస్తుంది. ఫస్ట్ నుంచి సార్ అంటూనే ఉన్నారు, అమ్మాయికి మంచి నాలెడ్జ్ ఉంది, కరెక్ట్ గా పెడతారని అనుకుంటున్నాను. లెట్స్ సీ. కుకింగ్ ఐటమ్స్ అంటే డెఫినెట్ గా ప్రతి ఒక్కటి ట్రై చేయాలి కదా. పాస్తా అనేది కొంచెం ఈజీగా చేసేస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. ఇంగ్రీడియంట్స్ కూడా బాగా తెలుస్తాయి వాళ్ళు రెగ్యులర్ గా చేస్తూ ఉన్నట్లయితే. ఆరు ఫిక్స్ చేశారు కాబట్టి ఆరు ఇంగ్రీడియంట్స్ ఏంటి చెప్పండి నాకు. మైదా, గార్లిక్, ఓకే, చీజ్, ఆయిల్ అండ్ ఇదే నాకు కొంచెం డౌట్ గా ఉంది. తెలియట్లేదా, అది గచ్చూర్ మేతి అనుకుంటా, మేబీ మేతి మేతి అయి ఉండొచ్చు. ఈ నాలుగు తప్పు అనుకుంటున్నారా? యాక్చువల్లీ వీటిని హర్బ్స్ అంటారు. సో మీరు ఫిక్స్ చేసిన ఆరిట్లో మూడు తప్పులు ఉన్నాయి. ఓకే, మూడు స్వాప్స్ చేయండి కరెక్ట్ గా. రెండు స్వాప్ చేయండి. బటర్ పెట్టారు, కరెక్ట్? ఇవి లాక్ చేయనా? హా మ్యామ్. సో మమత ఫిక్స్ చేశారు లాస్ట్ మూమెంట్ లో మూడు తప్పులు, అంటే మూడింటి నుంచి అటు నడిపేశారు. బట్ యాక్చువల్లీ ఈ ఆరిట్లో ఒక మిస్టేక్ ఉంది. ఎలాగో మనం లాక్ చేసేసాం కాబట్టి యాక్చువల్లీ మైనస్ లేదు, బటర్ ఉంది. సో ఒక్క కషాయం. సో మీరు ఐదు కరెక్ట్ గా పెట్టారు కాబట్టి యూ గెట్ 50 పాయింట్స్. సో పంటి కింద పజిల్ తర్వాత స్కోర్స్ ఎలా ఉన్నాయంటే